వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రస్తుతం మనం కన్నుకుర్తి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలోని ఇక్కడ ధర్నాకు దిగారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ పోరాట సంఘం ఈ రోజు వాళ్ళ ఆధ్వర్యంలోని ఇక్కడ లబ్ధిదారులు, మా ఇల్లు మాకే కావాలి, మాకు కేటాయించిన ఇల్లు మాకు మంజూరు చేయాలి, ఆల్రెడీ మంజూరు అయిపోయింది, మాకు కేటాయించాలి. సో ఇప్పటికే శిథిల అవసరం చేరుకుంటున్నాయి ఈ ఇళ్లని. ఇప్పటికైనా మాకు అధికారులు గాని నాయకులు గాని మనం గుర్తించి మా పరిస్థితులు బాగలేకనే మాకు ప్రభుత్వం ఏదైతే మాకు ఈ ఇల్లు జారీ చేశారు దాన్ని మాకు ఇవ్వాలని. ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు, మహిళలను అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్స్ కి మహిళల కోసం కేటాయించిన ఈ ప్రభుత్వం చేపట్టిన స్కీమ్ కాబట్టి మహిళల దగ్గర కొన్ని అడిగి విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? ఫర్దర్ గా రేపు మీరు అధికార దృష్టి కానీ రాజకీయ నాయకులు కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీకు సకాలంలో ఇల్లు మీకు కేటాయించకపోతే? సార్, మేము చెప్పేది ఒక్కటే, మాకు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చాలి. మీరు ఇంత 2 ఏళ్ల కింద చెప్పింది, ఇక్కడికి వచ్చి అంతా చెక్ చేసిరు చూసిరు, మాకు ఇస్తాన్నవి ఇయ్యండి. మేము ఏం కొట్లాడతలేము, తలుపులు బలగొట్టి లోపలికోవడానికి రాలేము. మా బాధ ఏందో మేము ఇక్కడికి వచ్చి చెప్పుకోవడానికి వచ్చినాం. ధర్నా చేయడానికి కారణం వాళ్ళు ఇచ్చిన హామీ ఇవ్వకపోవడము. టైం దాటిపోయింది కాబట్టి వచ్చిన 20 లక్షలు వచ్చినప్పుడు కొన్ని పనులన్నా జరుగుతాయి కదా, కొంచెమన్నా చేయాలి. మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, దీంట్లో ఏమవుతుందో తెలియదు, దీనికి సెక్యూరిటీ లేదు, మొత్తం పాములు తిరుగులాడుతున్నాయి. ఆ వాచ్మెన్ కు పైసలు కూడా ఇవ్వట్లేదంట, జీతం లేదు. మరి ఎవరు దీనికి బాధ్యత ఎవరు? నువ్వు చెప్పి హామీ ఇచ్చి వెళ్ళిపోయినావు, దీన్ని ఎవరు చూసుకోవాలి? కనీసం ఇచ్చిన హామీ అన్న నిలబెట్టుకోవాలి కదా. మేము నిన్ను నమ్మినాము, ధర్నా చేస్తుంటే మీరు ఎందుకు చేసిరు మేడం? మీకేమవసరం, మేము ఉన్నాం కదా అని మీరు అడిగారు. మీరు ఉన్నామని మేము నమ్మినాము. మీరు ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకుంటలేరు? మీకు 20 లక్షలు వచ్చిన చిన్న చిన్న పనులన్నీ అవుతాయి కదా, ఆ 30 లక్షలు వచ్చేంత వరకన్నా 20 లక్షల చిన్న పనులన్నీ అయిపోతాయి కదా, మాకు తృప్తి కదా. ఇంకా 2 నెలలు ఆగుతాం, ఇంకా 2 నెలలు కాదు 3 నెలలు ఆగుతాం. ఇన్ని రోజులు ఆగినా 3 నెలలు ఆగుతాం మేము. ఎందుకు మా మీద ఎందుకు అది చేస్తున్నావు నువ్వు? మీరు ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నారు మమ్మల్ని? మా బీదలతోనే ఎందుకు ఆడుకుంటారు? మీ పార్టీలో వచ్చి వచ్చి నెల్లి పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతారు. అంటే మేము మా ఓటు విలువ లేదా? మేము లెక్క లేదా? మా ఓటుకు అయితే ఇండ్ల పోటీ తిరుగుతారు, మేము బాధపడుతుంటే ఇంతమంది చూస్తారు. ఏంది ఇది, ఇది రాజకీయమా? ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంతకు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఊళ్ళా నిన్ను ఎన్నుకున్నావు, నిన్ను నమ్మి మేము ఎన్నుకున్నా. ఇంతమంది ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు, ఊకేనా గెలవలే కదా? మరి మా బాధ మీకు అర్థమైతే లేదా? మేము ఎన్ని రోజులు కిరాయిలు కట్టుకొని ఉండాలి? మన్నిళ్ళలో మమ్మల్ని నిలబడతారు ఇంతకెళ్ళా? కిరాయిలు కట్టలేక మేము పిల్లలను బతికించుకోలేక చేస్తున్నాం. ఎక్కడ పోవాలి మేము? మాకు ఇచ్చిన హామీ నిలబెట్టాలి అంతే. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు మా పత్రాలు మాకు ఇవ్వాలి, మాకు ఇచ్చిన హామీ నిలబెట్టాలి సార్. అదే మేము కోరుకునేది, అదే మేము ఆయన నుంచి మేము ధర్నా చేసి ఇండ్లు వెలగొట్టాలని రాలేదు. మా బాధ ఇక్కడ చూపియాలి, మేము పడుతున్న బాధ మేము చెప్పాలని వచ్చినాం ఇక్కడ అంతే. ఇక్కడ చాలా అసంఘిక కార్యకలాపాలు చాలా చేస్తున్నారు, ఇక్కడ ఇప్పుడు శిథిలావస్థ కూడా జరుగుకుంటా ఉన్నాయి, ఇక్కడ మెయింటెనెన్స్ లేక. దాని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు వెంటనే? మీకు మాకు వెంటనే మా పత్రాలు మాకు ఇచ్చి మా ఇండ్లను మాకు ఇవ్వాలి సార్. మేము దీపం పెట్టుకుని ఉంటాం, మాకు ఇవ్వని పక్షాన మేము తలుపులు వలగొట్టుకున్నా దీపం పెట్టుకుని ఉంటాం. మాకు కిరాయి కట్టడం మా వల్ల అయితే లేదు, మేము ఎక్కడ పోవాలి? మీరు ఇస్తున్న హామీ ప్రకారం మీకు 2 నెలల టైం వచ్చింది కదా, 2 నెలలు అవుతుంది ఇప్పటికి. మీరు ఇదివరకు చాలా సార్ అధికారులను కలిసారు, ఎమ్మెల్యే కలిసారు కదా, వాళ్ళు ఎలాంటి హామీ ఇచ్చారు మీకు? చేస్తామని చెప్పారు సార్, మేము ఉన్నాం 28 రోజుల మీకు నెలలు చెప్పు. ఎన్ని రోజులు అని చెప్పి? పోయిన నెల 15 రోజులు అవుతుంది సార్, నెలలు 15 రోజుల నుంచి ఇస్తామా అని చెప్తున్నారు. మేము రెంట్కున్న వాళ్ళకు మేము 4 రోజుల ఖాళీ చేస్తామన్నాము. నాది 15 తారీఖు వచ్చింది, ఇప్పుడు రెంట్ కట్టాలంటే మళ్ళీ నెక్స్ట్ కట్టాలంటే ఇంకా నెల వరకు ఉండాలి. ఇప్పుడు నా ఇల్లు ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు అని ఈ 15 ఈ రోజు 22 తారీఖు కదా, ఈ రోజు తలంచే ఇచ్చిన కానీ నా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని, నాకు భర్త లేడు, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని దీపం పెట్టుకున్నా ఉందామన్న ఆలోచనతోనే వచ్చినాం సార్. మేము చెప్పండి, ఫైనల్ ఏం లేదు సార్, మా పత్రాలు మాకు ఇచ్చి 10 డేస్ లో మా పత్రాలు మాకు కావాలి. లేదంటారా, మేము ఎంత పోవడానికి కూడా సిద్ధమే, ఎవరు వచ్చినా మేము ఆగేది లేదు, మా ధర్నా ఇట్లనే సాగుతుంది. ఇక్కడ కొన్ని సిఐటీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి, నిరసన తెలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలవకుర్తిలో 240 మందికి కేటాయించారు. ఈ 240 మంది 100% నిరుపేదలు, రోజు కూలి చేసుకుంటే గాని కొట్టగడవనటువంటి పరిస్థితి. ఈ రోజు ఇండ్లు కూడా ఇంటి అద్దెలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి. 2015 ఇండ్లు దొరికే పరిస్థితి కలవకుర్తిలో లేదు. 4,000 5,000 లేని రెంటుకు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఏ ఒక్కరు కూడా 10,000 బిలో ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు. గత ప్రభుత్వం హయాంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఇది ఏళ్ల నుంచి కడతా ఉన్నారు, ఈ డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నారు. సరే, ఏదో ఇచ్చారు, అనేక పోరాటాల ఫలితంగా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కానీ గత సంవత్సరం మే నెలలో ఇల్లు కేటాయిస్తే ఈ రోజు వరకు
అంటే 15 నెలలు కావస్తున్నా, ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తా ఉంది. లబ్ధిదారులందరూ ఒకటే, ఈ రోజు సామరస్యంగా ఎంఆర్ఓని కలిసిరు, ఆర్డీఓని కలిసిరు, తర్వాత ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని కలిసిరు, ఇండ్ల సర్టిఫికెట్ రెడీగా ఉన్నాయి. కనీసము ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇండ్ల సర్టిఫికెట్ ఇచ్చినా వీళ్ళందరికీ ఒక భరోసా అనేటటువంటిది, ఒక తృప్తి అనేటటువంటిది ఉంటుంది. దాంట్లో ఇంకో 15 రోజులు 4 రోజులు ఎక్కువ టైం తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే, ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్ గా ఈ మధ్యనే ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఒక 50 లక్షల వర్క్ ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దాంట్లో 20 లక్షలు శాంక్షన్ ఉన్నాయి, ఇంకా 30 లక్షలు శాంక్షన్ కావాల్సింది అని చెప్పి ప్రధానంగా విద్యుత్ కావాలి. దానికోసం కూడా టైము ఒక 4-5 రోజులు అయింది ఇప్పటికి ఎమ్మెల్యే గారు చెప్పి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదలంతా విసిగి వేసారిపోయి ఈ రోజు మీరు చేయించలేని పరిస్థితి ఉంటే మేమైనా సరే మేము అందులోకి వెళ్ళి, ఎందుకంటే డోర్లు ఊసిపోతా ఉన్నాయి, ట్యాంకులు వలిగిపోయినాయి, మొత్తం నీళ్లు రేకులు వలిగిపోయి నీళ్లు కారుతా ఉన్నాయి. ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుని ఇక్కడ ఉండి 5-10 రూపాయలు 4 నెలలు రెంట్ కట్టుకునే బదులు మీ నుంచి కాకపోతే మేమే చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది. అందుకే అందులో భాగంగానే పైకి నిరసన చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ రోజు దీపం పెట్టుకుని అయినా ఉండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అనేటటువంటిది కలగదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఈ రోజుకైనా ఇప్పటికైనా ఎంబడి ఇల్లు కేటాయించాలా లేదు అంటే దశల వాయి పోరాటం దీన్ని ఆపేటటువంటి ప్రసక్తి లేదు. ఇది వరకు మీరు చాలా సార్లు ఎంఆర్ఓ గారి దగ్గర కానీ, ఎమ్మెల్యే క్యాంపస్ గారి దగ్గర కానీ, అధికారుల కానీ, నాయకుల దగ్గర కూడా చాలా సార్లు మీ నిరసన కానీ ధర్మ కర్పూర్ చేపట్టారు. కానీ మరి ఎందుకు కాలయాపన చేస్తున్నాం, మీకు డబుల్ బెడ్రూమ్ మీకు ఎందుకు అయిన చేయట్లేదు, దీన్ని ప్రధానంగా మీరు చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు కారణం ఏం లేదు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే చిన్నగా పని ఉంది, చిన్న పని ఉంది, 50 లక్షలు కావాలి డబ్బుతో కూడుకున్న పని అని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఆల్రెడీ 20 లక్షలు శాంక్షన్ ఉన్నాయి అన్నారు, ఇంకొక 30 లక్షలు ఎమ్మెల్యే గారు దాచుకుంటే పెద్ద పని కాదని మేము అనుకుంటా ఉన్నాం. లేని పక్షంలో మేమే మా ఇల్లు మాకు నెంబర్ లేచి అప్పచెప్పండి, మేము చూసుకుంటాం, దీపం పెట్టుకుని ఉండని కదా మేము సిద్ధంగా అని చెప్పేసి ఇక్కడికి రావడం. ఇంకొందరు ఇక్కడ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటారు. చెప్పండి సార్, ప్రధానంగా మీరు ఇలా ఉద్యమం కానీ నిరసనలు చేసే ప్రయత్నంలో చేస్తా భాగంలో చేస్తా ఉన్నారు కదా, తదుపరి ఆలోచన మీకు ఒకవేళ మీరు అనుకున్న సమయంలో మీకు ఇల్లు కేటాయించకపోతే మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ రూపొందించే ఆలోచన వేస్తున్నారు? లబ్ధిదారులు ఇల్లు కేటాయించకపోతే మొదటి దశగా పోరాటంలో భాగంగా ఈ రోజు ఇళ్లపైకి ఎక్కి నిరసన తెలిపిన ఈ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దానికి సంపూర్ణ మద్దతు మేము ఇస్తూ, ఒకవేళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాం, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, ఎమ్మెల్యే గారు తలుచుకుని చేసే సామర్థ్యం ఎమ్మెల్యే గారికి ఉంది, 50 లక్షలు పెద్ద లెక్క కాదని చెప్పారు. కానీ కాలయాపన వల్ల అసంతృప్తి జ్వాలు పెరిగి పోరాట దశలు మారే అవకాశం ఉన్నాయి. కలెక్టరేట్ ముట్టడించడమా లేదా ముఖ్యమంత్రి గారి వరకు పాదయాత్ర చేపట్టడమా, ఈ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లతో పాటు ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి. ఇక్కడ లబ్ధిదారులు చాలా ఆవేశంగా ఉన్నారు, మాకు కేటాయించిన ఇల్లు ఎంబడే మాకు హ్యాండ్ఓవర్ చేయాలి, లేకపోతే మేము ఎంత దూరమైన వెళ్తామో, మా ఇల్లే మనం ఎట్లా దక్కించుకోవాలి, ఎలా పోరాటం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే శిథిలావస్థ చేరుకుంటున్నాయి. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు అధికారులు కానీ నాయకులు కానీ మాకు చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇదే విషయం మీద మాకు కనీసం కూడు గుడ్డ లేని ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి మిడిల్ క్లాస్ వాళ్ళ కానీ ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో, గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను కూడా మాకు ఇక సకాలంలో వీళ్ళు హ్యాండ్ఓవర్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు ఈ కాలయాపన జరుగుతుందని ఇక్కడ చాలా మంది మహిళలు కావచ్చు, ఇక్కడ లబ్ధిదారులు కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఇలా ధర్నా చేసి నిరసన కార్యక్రమాలు కూడా జరుపుతా ఉన్నారు. సో మొత్తానికి మాది సకాలంలో మేము మీకు కేవలం 15 నుంచి 17 రోజులు మాత్రం టైం ఇస్తున్నాం, ఈ టైం లోపల మాకు ఇల్లు ఇవ్వకపోతే హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీకు ఎంత దూరమైన ఇల్లు మా పోరాటం చెప్పి సీఎం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు ధర్నాకు దిగి మేము మా నిరసన వ్యక్తం చేసుకుని మా ఇల్లు మేము దక్కించుకునేలా చూస్తామని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర లబ్ధిదారులు పోరాటం చేస్తున్నారు. చూస్తున్నాం మీటింగ్ నేను ఈ ప్రసాద్ కల్వకుర్తి.